ఇవాళ చెప్పుకోవలసినటువంటి నామం అంబికానాథ శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శివులపాణిశ్చ శూలపాణిశ్చట్వాంగి విష్ణువల్లభ సిపివిష్ణో అంబికానాథ అంబికానాథ అన్న నామం అమ్మవారి వైపు నుంచి పరమేశ్వరుణ్ణి కీర్తించడం ఆయనని అంబిక యొక్క నాథుడు అని పిలిచారు సాధారణంగా నాథ అన్న శబ్దం ఎప్పుడైనా ప్రయోగం చేస్తే ఆయన భార్య పేరుని చెప్తుంది కానీ మీరు ఇందులో పట్టుకోవలసినటువంటి గొప్ప తత్వం ఒకటి అంతర్లీనంగా ఉంది ఆయనని బలానా ఆవిడికి భర్త అని అనలేదు నేను ఈశ్వరి భర్తని అంటే నా భార్య పేరు ఈశ్వరి ఈశ్వరి భర్తని అనుకోండి పర్వాలేదు లేదా మా తండ్రి గారు వీడి భార్య పేరు ఈశ్వరి అనుకోండి పర్వాలేదు నా కొడుకు ఈయన ఈశ్వరి భర్త అన్నాడు అనుకోండి అది కొంచెం కటువుగా ఉంటుంది కొడుకు అలా అనకూడదు కొడుకు ఏమనాలంటే మా అమ్మగారు నాన్నగారు అంటేనే మర్యాద తల్లికి తండ్రికి బిడ్డలిచ్చేటటువంటి అత్యంత మర్యాద ఏమిటంటే తండ్రి ఎందు ఈయన తల్లికి భర్తృ సంబంధం ఉన్నవాడు అన్న కోణంలో తల్లి పేరు చెప్పి తల్లికి ఈయన భర్త అని కానీ తండ్రి పేరు చెప్పి ఈయనకి భార్య అని కానీ ఉద్దేశించి సంబోధన చేయకూడదు అది అమర్యాదతో కూడుకున్నటువంటి ప్రయోగం అలా అనం బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రులను అలా పలకరించారు శివాష్టోత్తరంలో ఎంత మర్యాదా పురస్సరంగా మాట్లాడుతున్నారో చూడండి ఆయన అన్నారు అంబికానాథ అన్నారు అంబికానాథ అంబిక అంటే ఎవరు జగన్ మాతృత్వ రూపిణి అంబిక జగత్తుకంతటికీ అమ్మ ఎవరో ఆవిడ్ని అంబిక అంటారు అంబిక పేరుగా కాదు అక్కడ వాడింది అంబిక అంటే ఎవరు అన్నది మీరు చూడవలసి ఉంటుంది మీ మీకు నాకు కాదు సమస్త జగత్తుకి ఆవిడ ఆ బ్రహ్మకీట జనని ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారికి భర్త అయినటువంటి వాడు అంటే మాకు నాన్నగారు అయినటువంటి వారు అమ్మా నాన్నగారు అని చెప్పినట్టు ఇప్పుడు అలా చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అమ్మని కీర్తనలోకి తీసుకొస్తున్నారు ఇందులోకి స్తోత్రంలోకి అంబికానాథ ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి జగత్తుకంతటికీ ఆవిడ తల్లి అయితే మరి లౌకికమైన తల్లి ఎవరు లౌకికంగా కూడా అమ్మ ఉంటుందిగా నాకు ఒక అమ్మ ఉంది అలాగే మీ అందరికీ కూడా అమ్మగారు ఉంటారు అలాగే ఒక కుక్కకి తల్లి ఉంటుంది పందికి తల్లి ఉంటుంది పిల్లికి తల్లి ఉంటుంది అందరికీ తల్లి ఉంటారు తల్లి లేని ప్రాణి లోకంలో ఉండదు ఏ ప్రాణికైనా సరే తల్లి ఉండి తీరుతుంది ఒక్కొక్కచో శారీరకమైనటువంటి కలయిక చేత పురుషస్వరూపం తన యొక్క తేజస్సుని స్త్రీయందు ప్రవేశపెట్టి ఉండి ఉండకపోవచ్చు కానీ తల్లి లేకుండా పిల్ల మాత్రం రాదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నెమలి ఉందనుకోండి నెమలి మగ నెమలి ఆడ నెమలితో కలిసి శారీరకమైనటువంటి కలయికకి సంబంధించిన ప్రక్రియ లేదు అది కేవలం మగనెమలి నల్లటి మబ్బుని చూసి సంతోషంతో నాట్యం చేస్తే దాని కంటి వెంట పడేటటువంటి ఆనంద ధారని ఆడనెమలి వెళ్ళి పట్టుకుని మింగుతుంది మింగి గర్భం ధరిస్తుంది మగనెమలి యొక్క స్పర్శ తిన్నగా ప్రత్యక్షంగా లేకపోవచ్చు కానీ తల్లి లేకుండా పిల్లలు మాత్రం రారు తల్లి ఉండి తీరాలి లోకంలో ఈ మాతృస్వరూపమునందు లోకంలో బిడ్డలు పుట్టడము అనేటటువంటి ప్రక్రియ కొరకు అమ్మవారే తన అనుగ్రహంతో జీవులయందు ప్రత్యేకించి స్త్రీ స్వరూపమునందు ప్రవేశించి ఆ మాతృత్వం అనేటటువంటి స్థితిని కల్పిస్తుంది మీకు అందుకే చూడండి మాతృత్వమునందు ఉండేటటువంటి ఒకే ఒక లక్షణమేమి అంటే నిర్హేతుక దయ మిగిలిన వాటికి హేతు ఉంటుంది నిర్హేతుకమైనటువంటి దయ ఎవరిది అంటే అమ్మ ఒక్కదాంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు అందరికీ అందమైన శిశువులే నేను లేదు వికృతమైనటువంటి శిశువులు జన్మిస్తారు కొంత కొంతమందికి ఎదుగుదల లేకుండా ఉండిపోతారు మానసికమైనటువంటి పరిణితి లేకుండా అలా ఉండిపోతారు నలభై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా అలాగే ఉండిపోతారు కానీ అమ్మతనం మాత్రం చెక్కు చెదరదు పిల్లవాడు ఎంత బలహీనుడైతే అమ్మతనం అంత గట్టితనాన్ని పొందుతుంది అమ్మ వెంపర్లాటంతా దీనికోసం అంటే అయ్యో వీడు చాలా అమాయకుడు వీడికి ఏం తెలియదు వీడికి బలం లేదు వీడిని ఎలా వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడు వీడిని ఎవరు చూస్తారు వాడి గురించే అమ్మ వెంపర్లాట ఉంటుంది అందుకే తన శరీరములో వేరొక ప్రాణి ఊపిరి పూసు పోసుకోవడానికి బయటి వచ్చినటువంటి ప్రాణికి ఉత్తర క్షణం తన శరీరంలో ఉన్నటువంటి శక్తిని ఆహారంగా మార్చి ఇచ్చేటటువంటి ప్రక్రియ పుట్టినటువంటి ఆ గుడ్డుని ఆ శిశువుని ఆ పసికందుని వెంటనే ప్రేమతో ఆలింగనం చేసుకునేటటువంటి స్వభావము స్త్రీయందు అమ్మవారు నిక్షేపించింది అందుకే ఈ జాతి ఎంత గౌరవాన్ని ఇచ్చిందంటే స్త్రీకి ఆమె లేని నాడు సృష్టి లేదు ఇంకా అసలు ఇం మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ప్రాణి పుట్టడం అనేటటువంటిది లేదు అందుకే ఏవి సృష్టికి అత్యంత ప్రధానములో వేరొక ప్రాణి ఈ భూమి మీద తిరగడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి స్థితిలో స్త్రీ యొక్క శరీరమునందు ఉండేటటువంటి ఏ అవయవములు ఉన్నాయో అవి భూమిని తాకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు అవి గౌరవింపబడుగాక కాబట్టి మా ప్రత్యేకించి మాతృ సూచన అయినటువంటి స్థనములు భూమికి తగలనివ్వరు అందుకే స్త్రీ సాష్టాంగ నమస్కారం నేల మీద తగిలేటట్టుగా చెయ్యరు అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం మోకాళ్ళ మీద మోచేతుల మీద చేస్తే చాలు సాష్టాంగ నమస్కారం చేసేసినట్టే స్వీకరిస్తాడు ఈశ్వరుడు తల్లికి శాస్త్రము ఈశ్వరుడు కూడా అంత గొప్పతనాన్ని ఇచ్చాడు కానీ మీరు ఇందులో ఉన్నటువంటి చిన్న పరిమితిని ఒకదాన్ని గమనించవలసి ఉంటుంది ఈ తల్లి ఒక స్థానము ఆమె ఎంత దయాస్వరూపిణి అయినా ఆమె ఎంత సృష్టి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నా ఆమె తన కడుపులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చిన తాను తిన్న పదార్థం జీర్ణమైనప్పుడు అందులో ఉన్నటువంటి శక్తిని నాభిగొట్టం ద్వారా పిల్లవాడికి చేరేటట్టుగా అమెరికా ఏర్పాటు చేయబడి ఉన్న ఇన్ని ఉన్న పాత్రకు ఒక పరిమితి ఉంది ఏమిటి ఆ పరిమితి అంటే ఆమె శాశ్వత స్థానం కాదు జీవుడికి ఇప్పుడు నేను కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరంతో ఉన్నప్పుడు నాకు ఒక అమ్మగారు ఉన్నారు ఉండేవారు ఒకప్పుడు ఆమె నా తల్లిగా నా స్ఫురణ ఎందు ఎప్పుడు నా ఊపిరి ఉన్నంతకాలము ఆవిడ ఉంటుంది ఆ తల్లి ఈ శరీరానికి దీని తర్వాత ఒకవేళ నేను మళ్ళీ శరీరం తీసుకోవలసి వస్తే ఆమె తల్లి అవుతుందనేది లేదు అథవా దీనికి పూర్వం నేను ఏ శరీరం పుచ్చుకుని ఉండి ఉండేవాడినో దానికి ఆవిడ తల్లి కాదు ఇప్పుడే ఆవిడ నాకు తల్లి తర్వాత ఎవరి పుణ్యపాపములు వాళ్ళవి ఆవిడ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు లేదా ఆమె అదే జీవుడికి మళ్ళీ తల్లి కావచ్చు కానీ ఎప్పుడూ అన్ని జన్మలలోనూ ఆ తల్లి ఆ బిడ్డే తల్లి బిడ్డలుగా ఉంటారని మాత్రం లేదు అలా ఉండరు మా అమ్మగారే మళ్ళీ నాకు అమ్మవడం కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం అనేటటువంటి ప్రక్రియ ఏమి ఉండదు తల్లి స్థానం మారిపోతుంటుంది జీవుడికి కానీ జీవుడికి తల్లి స్థానం మారినా ఏ తల్లి ఉండనివ్వండి అది కుక్కకి తల్లి కానివ్వండి ఎద్దుకి ఓ దూడకి తండ్రి కానివ్వండి పిల్లికి తల్లి కానివ్వండి ఆ తల్లితనంలో ఉన్నటువంటి గొప్పతనం మాత్రం దయ అందుకే ఈశ్వరుడు ఈ దయ అన్న స్థితిని మాతృత్వంలో మాత్రం భంగపాటు చేయడానికి ఆయన అంగీకరించలేదు అందుకే అది ఎంత క్రూర అనివ్వండి దానికి కంటికి పొర ఉన్నంత సేపు మాత్రమే తన పిల్లల్ని తాను తినేస్తుంది అలా తినకపోతే క్రూర మృగాలు పెరిగిపోతాయి అందుకని దానికి కొంతకాలం బిడ్డలు పుట్టిన తర్వాత కన్ను కనపడకుండా పొర కమ్మేటట్టు పిచ్చి ఆకలి పుట్టేటట్టు చేస్తాడు ఈశ్వరుడు ఆ పిచ్చి ఆకలి తిరగలేదు వెళ్ళలేదు ఆకలి అందుకని తడివి తన బిడ్డ అని తెలియక తినేస్తుంది చిదిరివి ఉంటాయి కొన్ని అంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయిన ఉంటాయి ఆ పొర విడిచి విడిచిపెట్టగానే గుర్తుపడుతుంది ఇది నా తనుభవ ఇది నా బిడ్డ అంతే ఉత్తర క్షణం పాలు స్రవిస్తాయి దానికి అది పెద్ద పులి కానివ్వండి సింహం కానివ్వండి శివంగి అంటారు ఆడదైతే అది బిడ్డల్ని పోషిస్తుంది దానికి కను పొర విచ్చుకున్న తర్వాత కూడా ఆ దయ కలగలేదనుకోండి అసలు ఆ జాతి ఉండదు ఇంకా భూమి మీద ఎందుకంటే ఉంచదుగా తినే అది తినేస్తుంది కానీ దానికి కంటి పొరవిచ్చిందో అది చూసి చూడగానే దానికి దయ కలుగుతుంది దయ కలిగితే అది ఏం చేస్తుంది అంటే దానికి పాలిస్తుంది పెంచి పెద్ద చేసి దానితో పాటు తీసుకెడుతుంది తాను వేటాడుతుంది దానికి వేట నేర్పుతుంది తాను తింటుంది దానికి పెడుతుంది కాబట్టి అత్యంత క్రూర మృగానికి కూడా మాతృత్వమునందు దయా అన్న మాటని మాత్రం ఈశ్వరుడు చెరపలేదు ఎందుకని అంటే ఆ దయ అన్నది పోయిందనుకోండి అసలు ఇక సృష్టి క్రమం ఆగిపోతుంది అందుకే లోకంలో మొట్టమొదటి స్వరూపం ఇది నమస్కరించడానికి అంటే కన్నతల్లి తల్లిని మించినటువంటి దైవం ఇక లేదు ప్రపంచంలో తల్లి సేవ చెయ్యగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు పరదేవత పరదేవతానుగ్రహాన్ని పొందుతున్నట్టే ప్రతిరోజు పరదేవత సేవ చేస్తున్నట్టే ఆ మాతృసేవ ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి అమ్మ పొందిన సంతోషం మీ జీవితాన్నే ఉద్ధరించేస్తుంది అటువంటి అనుగ్రహం కలుగుతుంది అమ్మ అమ్మే అటువంటి అత్యంత విలువైనటువంటి స్థానం అమ్మ స్థానం కానీ అమ్మకి ఉండేటటువంటి పరిమితులు ఈ రెండే ఒకటి జీవయాత్రలో ఆవిడే ఈ జీవుడికి ఎప్పుడూ తల్లి కాదు రెండు ఆమె శరీరాన్ని ఇస్తుంది కానీ మళ్ళీ శరీరం పుచ్చుకోకుండా మాత్రం ఆవిడ చేయలేదు ఎందుచేత అంటే ఒక పెద్ద ప్రతిబంధకం ఒకటి వస్తుంది అమ్మ అన్నిటినీ కొడుకు విడిచిపెట్టడాన్ని అంగీకరించలేదు ఎందుకో తెలుసా అండి అసలు ముందనుబంధం ఆవిడిదే ఆవిడ ముందు సంబంధం ఎవరిదంటే సృష్టిలో అసలు ఊపిరి పోసుకోవడంలో అమ్మతోడిదే మొదటి సంబంధం నాభి సంబంధం ఆవిడితోటే కదండి మరి అది కత్తిరించేస్తారు బయటికి వచ్చాక నాభి కత్తిరించేసిన బొడ్డు కోసేశారంటారు కోసేసిన హృదయ సంబంధంగా మిగిలిపోతుంది నా కొడుకు ఇప్పుడు ఆయన సర్వసంగ పరిత్యాగయ్యాడనుకోండి ఆయన అమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోతాడుగా అందుకని తల్లి జ్ఞానమును పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిలోకి కొడుకు ఎదిగి వైరాగ్యమును పొందడాన్ని తల్లి అంగీకరించలేదు ఎందుకంటే తల్లికి ఎప్పుడూ ఉంటా తెలుసా కొడుకు అలా కళ్ళ ముందు ఉండాలి తప్ప కళ్ళ ముందు కొడుకు తిరగకపోయినా పర్వాలేదు అని ఎవరైనా తల్లి అనగలిగితే ఆవిడ చాలా అసాధారణమైనటువంటి వ్యక్తిత్వము అని చెప్పవలసి ఉంటుంది ఆర్యాంబ చాలా గొప్పది మహాతల్లి ఆర్యాంబ సాక్షాత్తు శంకర భగవత్పాదులకు తల్లి అటువంటి తల్లి శంకర భగవత్పాదుల యొక్క అన్ని ప్రజ్ఞా విశేషాలు చూసినా సన్యసించడానికి అంగీకరించగలిగింది ఆవిడ శంకరాచార్యుల వారు మార్గాన్వేషణం చేయవలసి వచ్చింది ఆయన నదీ జలాలలో నిలబడి ఉండగా దుర్వాసు మహర్షి యొక్క శాపం చేత మొసలి వచ్చి పట్టుకుంది ఆయనకి కాదు శాపం మొసలికి ఆ మొసలి వచ్చి పట్టుకుంది ఒక గంధర్వుడు పట్టుకోగానే ఆయన అడిగారు అమ్మ ఇప్పుడు ఈ మొసలి నన్ను చంపేస్తుంది నేను సన్యాసం తీసుకుంటాను ఇక్కడ ఆతురుత సన్యాసం అంటే అక్కడికక్కడ తీసేసుకుంటాను తీసుకున్నానా పునర్జన్మ కాబట్టి ఇప్పుడు నా శరీరాన్ని మొసలి తిన్నా నేను తరిస్తాను నువ్వు తరిస్తావు నువ్వు వద్దన్నావా నేను ఏ సంస్కారము పొందకుండా అవి అవ్వకుండానే మొసలి నోట పడిపోతాను ఏం చేయమంటావు అన్న అమ్మకి మార్గం లేకంది తీసుకో అంది సన్యస్తోహం నేను సన్యసించుతున్నాను అన్నారంతే మొసలు వదిలిసింది ఇప్పుడు బయటకు వస్తే శంకరాచార్యుల వారు తల్లి ఫువల ఆయన నచ్చ చెప్పారు అమ్మకి ఏమని చెప్పవలసి వచ్చిందంటే అమ్మ నీ ప్రాణోత్క్రమణం అవుతూ ఉండగా నన్ను నువ్వు స్మరిస్తే ఎక్కడ ఉన్నా నేను వస్తానమ్మా అన్నారు తల్లితోటి అనుబంధం అంత సామాన్యమైనటువంటి విషయము అని మీరు అనుకోకండి తల్లికి గురువుకి ఉండే సంబంధం ఏమిటో లోకంలో చూపించినటువంటి మహాపురుషుడెవరో తెలుసా అండి కంచికామకోటి పీఠాధిపత్యం వహించి మహాపురుషుడై అసలు సనాతన ధర్మపు ఖ్యాతిని ప్రపంచపు దశ దిశల ప్రకాశింపచేసినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆయన శతాయుష్కులై చివరి శరీరాన్ని విడిచిపెట్టేద్దాం ఉండగా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు జయేంద్ర సరస్వతి విజయేంద్ర శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఇద్దరూ వచ్చి ఎక్కడికో పనుంది చెన్నై పెడుతున్నా ఉన్నారు వెళ్ళిరండి అన్నారు దగ్గర ఉన్న పరిచారికుడిని కూడా అందరూ భోజనాలు చేస్తున్నారు వెళ్ళిపో అని పంపించేశారు ఏదో స్కూల్కి పట్టుకెడుతూ ఆయన తల్లిగారు మహాలక్ష్మమ్మ అమ్మగారి యొక్క ఫోటో పట్టుకెడుతున్నారు ఆ రోజున అది తెప్పించి అక్కడ పెట్టమన్నారు పెట్టమని ఒకసారి తేరిపారి అమ్మవారి అమ్మగారి ఫోటో వంక చూశారు ఈ శరీరం రావడానికి కారణం ఈవిడే ఈ శరీరం అంటూ ఉండబట్టి కదూ సాధన చేసావు కాబట్టి శరీరాన్ని ఆవిడ ఇచ్చారు ఆయన ప్రతిరోజు ఉదయ స్నానం చేయగానే కలవయి వంక చూస్తారు గురువుగారు ఉన్నటువంటి గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు ఉన్న ప్రదేశం కలవై కలవయి ఎటుందో అటు తిరిగి నమస్కారం చేసేవారు అంటే గురువుగారు ఉన్న దిక్కుకి నమస్కరించేవారు అది గురుభక్తి అయింది అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళ కలవయికి నమస్కరించారు అంతే ప్రాణోత్క్రమణం అయిపోయి ఆయన నిరూపించారు ఆఖరి శ్వాసలో కూడా దక్షిణామూర్తిగా మౌనంతో నిరూపించారు ఇది ఇచ్చింది అమ్మ నాన్నగారు కూడా అమ్మ అన్నప్పుడు మీరు నాన్నగారిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి మళ్ళీ రాకుండా చేసిన వారు గురువుగారు కాబట్టి అమ్మ తొట్ట శరీరంతో తిరగడానికి కావలసిన సాధనాన్ని ఇచ్చిన నీకు నమస్కారం ఇక మళ్ళీ ఇందులోకి రాకుండా జ్ఞానం ఇచ్చినటువంటి గురువు గారు మీకు నమస్కారం అంతే విడిచిపెట్టారు అది తల్లికి గురువుకి ఇంకా నేను ఇంతకన్నా చెప్పడం చాలా కష్టమని నేను పరమాచార్య స్వామి వారి జీవితంలో ఘట్టంతో అన్వయం చేశాను తల్లి గురువు అంత దగ్గర సంబంధంతో ఉంటారు కానీ తల్లికి ఉండేటటువంటి పరిమితి మాత్రం ఎప్పుడూ దీంట్లో ఉండాలని అతను సంతోషంగా తిరుగుతూ ఉండాలని పెళ్లి చేసుకోవాలని పిల్లలతో ఉండాలని అందరిలా సంసారం చేయాలని అందరిలా ఏదో సుఖము అన్న మాట ఏదోందో దానికి అతను ఆలవాలము కావాలని కోరుకుంటుంటుంది ఇటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి మళ్ళీ శరీరములోకి రాకుండా కావలసినటువంటి జ్ఞానాన్ని మాత్రం ఆమె అనుగ్రహించలేదు సాధారణంగా తల్లి అలా చేసేటటువంటి అవకాశం లోకంలో ఉండదు కానీ ఒక్క పరాశక్తి మాత్రం ఆవిడేం చేస్తుందంటే మళ్ళీ లోకంలోకి రావలసిన అవసరం లేని విడుదల కల్పిస్తుంది జన్మయందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి శరీరంలోకి రావడంలో తల్లి తండ్రి వీళ్ళిద్దరిది ప్రధాన భూమిక తండ్రి తన తేజస్సుని సుక్షేత్రమునందు ప్రవేశపెడతాడు తండ్రి గారు ప్రధాన కారకుడు రామచంద్రమూర్తి అయోధ్యకాండలో అదే అంటాడు తండ్రి తండ్రిని మించిన దైవము లేడు ఎందుకంటే అసలు అస్థి ఇది ఉన్నది అంటే కారణం తండ్రిగారే ఆయనే మళ్ళీ తాను భూమి మీద తిరగడానికి వీలుగా తన రూపము ఈ భూమి మీద తిరగడానికి తన హృదయము నుంచి కదిలినటువంటి తేజస్సుని తన భార్య ఎందు నిక్షేపించాడు కాబట్టి తండ్రి యొక్క తేజస్సు మొదట కదిలితే ఈ శరీరము రావడానికి కారణమవుతుంది కదిలిన తేజస్సుని పట్టి లోపల పిండంగా మారడానికి కావలసినటువంటి గర్భాలయాన్ని ఇచ్చినటువంటిది అమ్మ అమ్మ నాన్నగారు ఈ ఇద్దరూ లేకపోతే అసలు ఇవాళ నేనున్నాను అన్న మాటలు లేదు ముందు వాళ్ళిద్దరు ఉండబట్టిది ఉంది కాబట్టి తల్లితండ్రులని స్మరించని వాడు తల్లిదండ్రులను చూడనివాడు తల్లిదండ్రులకు నమస్కరించనివాడు తల్లిదండ్రులు శరీరం విడిచిపెడితే తద్దినం పెట్టనివాడు తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో లేనివాడు ఎంత మంచివాడుగా కనపడ్డా మీరు స్నేహం చెయ్యక్కర్లేదు ఎందుకంటే వాడిని మించిన కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకోళ్ళేడు అసలు వాడు ఉన్నాడు అనడానికి ఎవరు కారణమో వాళ్ళ గురించే వాడికి ఏమీ పట్టింపు లేదు వాడు మీ గురించి పట్టించుకుంటాడని మీరు ఎలా నమ్ముతారు వారితో మీకెందుకు స్నేహం అందుకే తల్లిదండ్రుల శరీరం పడిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఫోటో కనపడకపోతే మీరు ఇంకా స్నేహం చేయక్కర్లేదు తల్లిని తండ్రిని చూడడం అన్నది చేతకాని వాడైతే వాడితో కూడా స్నేహం అక్కర్లేదు తల్లి తండ్రి అంత గౌరవనీయమైనటువంటి స్థానం అంత పూజనీయమైనటువంటి స్థానం ఒక వ్యక్తి స్థాయిలో ఒక జీవి స్థాయిలో తల్లిదండ్రులంత గొప్పవాళ్ళైతే జగత్తుకంతటికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ముందు చెప్పే ప్రార్థనాశ్లోకం ఏమిటంటే వాగర్ధ వివ సంప్రృక్తూ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్వందే వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు అంటే వాక్కు అర్థము ఈ రెండు ఎంతగా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు అంతగా కలిసి ఉంటారు వాళ్ళు ఒక జీవుడికి తల్లిదండ్రులు కాదు సమస్త జగత్తుకి తల్లిదండ్రులు మాతా చ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చస్వదీశో స్వదీశో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళని తల్లిదండ్రుల్ని స్మరించేటటువంటి భక్తులు ఎవరున్నారో వాళ్ళు మాకు బంధువులు తల్లితండ్రుల్ని స్మరించని వాళ్ళు ఎవరున్నారో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్మరించని వాళ్ళు వాళ్ళతో మాకు బంధుత్వం అక్కర్లేదు కాబట్టి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం భువనత్రయం మా ఇల్లు అలా చెప్పారు శంకర భగవత్పాదులు ఎందుకని జగద్గురువులు కనుక మనం చేరవలసిన మార్గాన్ని నిర్దేశం చేశారు మీరు చూడండి లోకంలో పోషణ అని ఒక మాట ఉంటుంది ఇది బయటికి వచ్చిన తరువాత పోషణలో కొంత వయసు దాటిపోయిన తరువాతది మాత్రమే మనకి తెలుసు మా అమ్మగారు నాకు పాలిచ్చిపించినటువంటి స్థితి నాకు జ్ఞాపకంలో లేదు నాకు కాదు ఎవరికీ జ్ఞాపకం ఉండి ఉండకపోవచ్చు కానీ మా అమ్మగారు పరమ సంతోషంగా నాకు ఇష్టమైనటువంటి పదార్థాలు నేను చిన్నతనంలో ఏవి ఇష్టపడి తినేవాడినో అవి మా అమ్మగారు ఎంతో ప్రేమతో నాకు వండి పెట్టినటువంటి రోజులు నా ఊపిరి ఉన్నంతకాలం నాకు జ్ఞాపకం ఉంటాయిగా నా పుట్టినరోజు వస్తే నీకేం కావాలి అని నన్ను అడగకుండా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థాన్ని నా జీవితంలో చెయ్యగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ ఒక్కతే ఎందుకో తెలుసా అండి నా భార్య కూడా నన్ను అడుగుతుంది మొదట్లో పెళ్ళైన కొత్తల్లో ఏమండి పుట్టినరోజు వస్తుంది ఏం చేయమంటారంట ఎందుకంటే ఆమెకి ఎలా తెలుస్తుంది నా అభిరుచి తెలియదు పదేళ్ళు అయ్యాక కూడా అడిగితే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు పదేళ్ళు అయ్యాక ఇంక అడగకూడదు పదేళ్ళు అయ్యి మీ రెండేళ్ళు అయిన తర్వాతే అడగకూడదు అలా చేసేయగలగాలి అందుకే కదా భార్యాస్థానం అంత గొప్పదైంది అమ్మ మాత్రం అసలు ఇప్పుడు అడగదు ఎందుకో తెలుసా అండి ఆవిడ చెప్పేస్తుంది అంతే వాడికి ఇది పడదండి అంటుంది వాడికి అది ఇష్టం కానీ వాడికి అది పడదు ఎక్కువ పెట్టకండి అంటుంది వాడికి ఇది ఇష్టం అందుకని ఇది ఇంకొంచెం ఉంచి వాడికి పెడతానంటుంది ఇది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం అందుకే అమ్మ అన్న స్థానంతో సమానమైన స్థానం ఇక ఈ ప్రపంచంలో ఉండదు అటువంటి అమ్మ పోషణ చేస్తుంది ఈ శరీరాన్ని బ్రతికున్నంత కాలం అంతే ఆవిడికి మనం పెట్టాం అనుకుంటాం కానీ ఆవిడ అసలు లోపల ఎప్పుడు ఏమంటుంటుందో తెలుసా అండి వీడు తిన్నాడే వీడి తిన్నాడే వీడి తిన్నాడా అంటుంటుంది అమ్మ యొక్క అమ్మ అన్న మాటకు అర్థం బిడ్డ తిన్నాడా అని పలవరించడమే ఇది మీకు వండి పెట్టడం దగ్గర బహుశ మీకు తెలుసు అంతక పూర్వం ఆవిడ మీకు పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పాలు పట్టింది అది తెలియదు అంతకన్నా ముందు ఈ కడుపులో మీరు జీవుడుగా అమ్మ కడుపులో ఉన్నారు అప్పుడు కూడా జీవుడు కాకలుంది అమ్మ పెట్టినటువంటి పదార్థం లోపలికి వెళ్ళకపోతే పిండం ఎలా పెరిగిందండి సగం కాలిపోయిన శవం ఎంత భయంకరంగా ఉంటుందో సగం పెరిగిన పిండం అంతే భయంకరంగా ఉంటుంది లోకంలో ఏ ఆరో నెలలోనో ఏడో నెలలోనో పిండాన్ని చూశారనుకోండి సగం సగం ఏర్పడినటువంటి పిండం అతి భయంకరంగా ఉంటుంది సగం కాలిపోయిన శవం అంతే భయంకరంగా ఉంటుంది అందుకే ఈ రెండు స్థితులలోనూ అసలు మనం చూడలేం ఎంత దగ్గర వాళ్ళైనా దూరంగా పోతారు ఎక్కడికో నించుంటారు దానికి వేరే ఆ స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళు ఆ గుండె ధైర్యం ఉన్నవాళ్ళు వాళ్ళే ఉంటారంతే ఆ కాల్చేటప్పుడు దగ్గరే అమ్మ ఒక్కతే కడుపులో అటువంటి పెండాన్ని పెట్టుకు తిరగగలదు ఆవిడ ఒక్కతే అలా జీవం పోసింది ఆవిడ తిన్న దాంట్లోంచి నాభిగొట్టంలోంచి ఎక్కించి లోపల పిండం తయారవడానికి ఏర్పాటు చేస్తుంది ఆవిడ కాబట్టి పోషణ అన్నది అసలు మీరు భాగవతంలో వినాలి కపిల గీతలో అది రేగు పండుగ ప్రారంభమైన దగ్గర నుంచి అమ్మ ఎలా తయారు చేస్తుందో చెప్తారు తెలియదు పైకి కానీ లోపల అమ్మవారు ఆవాహన అయ్యి అలా తయారు చేస్తుంది పిండాన్ని అమ్మ పోషణ పోషణకి మారుపేరే అమ్మ అమ్మ అంటే పెట్టడమే కాబట్టి పెట్టడం అమ్మ లక్షణం జగదంబ అంబిక అమ్మవారు కూడా ఇదే లక్షణం మనకి మన అమ్మ తెలుసు మన అమ్మకున్నటువంటి పరిమితి ఏమిటంటే నాకు పెట్టవలసి వచ్చి మా ఎదురింటి అబ్బాయి వచ్చి నాతో ఆడుకుంటున్నాడు అనుకోండి నాకు వాడికి కూడా పెట్టవలసి వచ్చింది అనుకోండి ఒరే నువ్వు ఇలా రా ఓసారి అని తలుపేసి ఒక్క లడ్డూయే ఉంటే మా అమ్మ బహుశా ఒక్కడికే పెట్టి మంచి మంచినీళ్ళు తాగి ఆ నోట్లో మళ్ళీ ఆ లడ్డూ తిన శేషం కనబడితే బాగుండదు మింగు అని నీళ్లు మింగించేసి తలుపు తీసి వెళ్ళి ఆడుకో అంటే ఉన్న ఒక్క లడ్డుని రెండు ముక్కలు చేసి కూడా పెట్టలేదు అమ్మ కొడుకే తినాలి ఎదురింటి పిల్లవాణ్ణి నన్ను ఒక్కలా అమ్మ చూడగలదా అంటే నేను అంత కితాబ్ ఇవ్వలేను తల్లి అలా చూడగలిగితే తల్లితనానికి ఒక విస్మృతి వచ్చేస్తుంది అలా ఉండదు ఏ బిడ్డ మీద ఆ తల్లికి మమకారు జగన్మాతకి అలా ఉండదు ఆవిడ చీమ నుంచి ఏనుగు వరకు సమస్త జీవకోటికి ఆవిడ తల్లి అది అంబిక అంటే ఇప్పుడు అసలు సృష్టి అన్న మాట ఎక్కడ ఏర్పడిందండి తండ్రి తల్లి కలయికలో కదూ పిండానికి పోషణ పిండం ఏర్పడ్డం ఇప్పుడు జగత్ ఏర్పడాలంటే ఆద్య కుటుంబిమే మొట్టమొదటి తల్లిదండ్రులు ఉండాలి దీనికి ఎవరు మొదటి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే పార్వతీ పరమేశ్వరులు మొదటి తల్లిదండ్రులైతే శివుడికి ఇచ్చ ఉండాలి కదూ ఈ సృష్టి చెయ్యాలన్న ఇచ్చ ఏర్పడితేనే కదూ అసలు పార్వతీదేవి ఈ లోకాల్ని సృజించడం అన్న మాట వస్తుంది ఆయన కామీచ్ఛ లేనివాడు కాముణ్ణి కాల్చేశాడు ఆయన అందుకొచ్చింది ఆవిడ గౌరవం శివనామంలో శివాష్టోత్తరంలో ఆవిడ్ని స్థుతి చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలిసా అండి జీవులు జీవులుగా ఉండిపోతారు వాళ్ళకి అసలు శరీరాలు లేవు శరీరం ఉంటే కదా ఇది తెప్ప నది ఉందండి మీరు నది ఉన్నారు అన్నీ ఉన్నాయి తప్పే లేదు ఇంకో గంటలో వరదొచ్చేస్తోంది పైనుంచి వర్షాలు పడ్డాయన్నారు దాటడానికి మీకేం కావాలి మీకు ఇతరత్ర మీ దగ్గర చెక్కు బుక్లు ఎల్ఐసి పాలసీలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీ స్వర్ణ కంకణాలు మీ ఉంగరాలు మీ వాచీలు ఇవన్నీ మిమ్మల్ని నేను రక్షించవు ఒక తెప్ప ఉంటే మీరు దాటుతారు ఇట్నించట్టు ఈశ్వరుణ్ణి చేరడానికి కావలసినటువంటి తెప్ప ఈ శరీరం దీంతోనే పుణ్య సాధన చెయ్యాలి ధర్మాచరణం చెయ్యాలి మరి ఈ శరీరం రావాలంటే లోకంలో జీవకోటి ఎంత శరీరాలు పొందాలి పాపపుణ్యాలు క్షయమైపోతూ ఉండాలి ఏదో శరీరాల్లోకి వెళ్ళాడ పాపం పోతుంది పోయి ఎప్పుడో వస్తాడు మనుష్య జన్మలోకి మనుష్య జన్మలోకి వచ్చినవాడు సాధన చెయ్యాలి ఇవన్నీ జరగాలి అంటే ఉపాధులు రావాలి అంటే పరమేశ్వరుడికి ముందు కలగాలి సృష్టి చేద్దామని ఆయనకి సృష్టి చేద్దామన్న ఇచ్చ లేకపోగా లోకమంతా సృజింపబడితే బావుండును అన్న కోరికతో మన్మధుడు ఎదురుగుండా వెడితే మన్మధుణ్ణి కాల్చేశాడు మన్మధుణ్ణే కాల్చేసిన వాడు ఇంకా లోకాన్ని ఎలా ఏం సృష్టిస్తాడండి మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి సుమా ఇంతకన్నా నేను కిందకి దిగొచ్చి మాట్లాడితే బాగుండదు అది ఆడపిల్లకి పెళ్ళై భర్త వచ్చి భర్త స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి భార్య ఎందు అనురాగ దృష్టితో చూస్తే కదూ సంతానం కలగడం అసలు ఆయనకి అనురాగ దృష్టి లేదు ఆయన పరమజ్ఞాని తనలో తాను రమిస్తూ ఉంటాడంతే కాబట్టి ఆయన ఇచ్చలేదు కదలిక లేదు అది ఎలా ఉంటుందంటే తరంగములు లేనటువంటి నీరు ఎలా ఉంటుందో చెరువు అలా ఉంటాడు శివుడు తనలో తాను రమిస్తూ ఉండిపోయాడు మొదట్లో ఇప్పుడు ఈ కదలిక లేనటువంటి శివుడికి కదలిక కల్పించాలి ఎవరు కల్పించాలి లోకంలో అంటే ఇంతకన్నా మార్గం లేక నేను ఇలా చెప్పవలసి వస్తోంది నేను అనబడేటటువంటి లోపల ఉన్న జీవుడు అన్న స్థాయిలో ముందనుకోండి జీవుడు ఈ శరీరంతో బయటకు వస్తే కదా నేను ఉపన్యాసం చెప్పడం దీంతో వస్తే కదో సంధ్యావందనం చేయడం దీంతో వస్తే కదో గుడికి ప్రదక్షిణం చేయడం దీంతో వస్తే కదా నేను ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గానికి వెళ్ళడం అసలు నేను ఈ శరీరంలోకి రావాలంటే మా నాన్నగారి తేజస్సు మా అమ్మగారిలోకి ప్రవేశించాలా అసలు మా నాన్నగారు నిష్కాముడై కూర్చుని ఉంటే ఇక నేను సృజింపబడతానా మా నాన్నగారికి నేను సృజింపబడాలన్న కోరిక పుట్టడానికి కారణం ఏమిటి కాముడి బాణం నాన్నగారి మీద పడాలి కదండి ఈ విశ్వసృష్టి ఎందు లోకాలన్నింటినీ సృజిద్దామన్న కోరిక కలగాలంటే పరమేశ్వరుడైనా అంతే కాముడి బాణాన్ని అంగీకరించాలి ఆయన కాముడిని కాల్చిచాతలు పారేశాలి ఇప్పుడు హే లోకం ఉంటుందా ఎవరుంటారు ఆయన ఆవిడే ఉంటారు ఉంటే నష్టం ఏమిటండి హాయిగా అలా ఉండిపోవచ్చు కదా పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఏం పెద్ద సంతోషిస్తున్నారు మాకు పిల్లలు లేకపోతే మాత్రం ఏం గొడవ ఉంది ఫోన్లు ఎదురు మాకు పిల్లలు పుట్టలేదని సంతోషించే దంపతుల్ని మీరు ఎక్కడన్నా చూశారా పిల్లలు లేని వాళ్ళని అలా ఉండరు కష్టమో నిష్ఠూరమో పిల్లలు ఉండాలండి అంటారు ఆ పిల్లలు లేరనుకోండి చెయ్యని నోము ఉండదు చెయ్యని వ్రతం ఉండదు మాతృత్వము చేత తప్ప స్త్రీకి పరిపూర్ణత లేదు అమ్మవారు మాత్రం ఎలా పరిపూర్ణత పొందుతుంది మాతృత్వం లేకుండా మనమందరం ఉండద్దు ఉంటే కదా ఆవిడికి సంతోషం కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఓయ్ పిచ్చి మన్మధుడా నువ్వా ఈయన్ని సృష్టికి సుముఖుణ్ణి వాడివి నువ్వా ఈయన మళ్ళీ నాయందు అనురక్తుడై నా వలన బిడ్డల్ని పొందడానికి ఇష్టపడి తండ్రిగా వచ్చి నా పక్కన కూర్చునేటట్టు నువ్వు చేయగలవా నీ వల్ల కాదు ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి ఏకకాలమునందు రెండు ప్రయోజనములను సాధించింది ఇది పెద్ద రహస్యం ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటాడు పుష్ప బాణాలు పట్టుకుంటాడు ఈ రెండూ పట్టుకున్న మన్మధుడు పుష్ప బాణాలు చెరుకు విల్లుకి సంధించి పరమశివుడి మీద వేశాడు కాలిపోయాడు ఇప్పుడు లేవు ఇప్పుడు లేడు మన్మధుడు లేడు ఇప్పుడు అమ్మవారంది నువ్వు కాదురా ఆయన్ని తీసుకొచ్చి నా పక్కన కూర్చోపెట్టి లోకములు ఏర్పడేటట్టుగా నువ్వు చెయ్యి అవి నేను పుచ్చుకుంటాను ఇలాగ ఇవంది తను పుచ్చుకుంది చెరుకు విల్లు పంచబాణాలు అందుకే మన్మధుడి చేతిలో ఏ ఆయుధాలుంటాయో అవే లలితాత్రిపుర సుందరి చేతిలో ఉంటాయి ఆయన తను పౌష్పంధుకరమయీ పంచవిసిఖ వసంతుసామంతో మలయమరుదాయోధనరథ తధాప్యేకర్వ హిమగిరిసు కామపి కృపాం జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యుల వారి సౌందర్య ఆయన చెరుకు విల్లు పుష్పబాణాలు అమ్మవారు చెరుకు విల్లు పుష్పబాణాలు ఇప్పుడు ఆవిడలా కూర్చుంది మన్మధుడు అవి పట్టుకుంటే లొంగని శివుడు ఆవిడివి పట్టుకుంటే లొంగి వచ్చి ఆవిడ మెళ్ళలో తాళి కట్టి పక్కన కూర్చున్నాడు ఇది ఆవిడ చేసిన ఉపకారం చేస్తే ఏమైంది సృష్టి మొదలైంది ఆ తర్వాత సృష్టి కొనసాగాలి కదా ఎవరో మొదట పుట్టారు కొంతమంది ఈ విశ్వం ఏర్పడింది ఆ తర్వాత తొండకో తొండ పిల్లికో పిల్లి కుక్కకో కుక్క పందికో పింది చీమకో చీమ పక్షికో గుడ్డు అలా రావాలా అప్పుడు మరి ప్రత్యుత్పత్తి కొనసాగాలంటే ఎవరు ఉండాలి మన్మధుడు ఉండాలి లేకపోతే సృష్టి కొనసాగదు కాబట్టి ఆవిడేం చేసింది మన్మధుణ్ణి బతికించింది బతికిస్తే మరి శంకరుడికి కోపం రాదా అలా ఉంటేనే నీ తండ్రితనం ఉంటుందయా కోపడతామే అంది ఆయన కూడా నవ్వి ఊరుకున్నాడు అంత శాంతపరిచింది అంటే ఇప్పుడు శంకరుణ్ణి అందించగలిగినది శంకరుడికి సద్ది చెప్పగలిగింది శంకరానుగ్రహాన్ని ప్రసరింప చెయ్యగలిగినది తాను నిరూపించుకుంది నిరూపించుకుని ఈ సృష్టి కొనసాగడానికి వీలుగా మన్మధుడికి శరీరం లేకుండా ఉండేటట్టుగా అనుగ్రహించింది శరీరం కూడా ఇచ్చేసింది అనుకోండి అంటే నేను కాల్చేసేవాడిని నువ్వు బతికించేసేవాడి దానివా అంటాడు కదా అందులో భర్త మళ్ళీ కేదపడకూడదు ఆవిడ పాతివ్రత్యం అది అందుకని ఆవిడేం చేసి చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకొస్తుందో చూడండి ఆవిడ సృష్టిని ఒకసారి సృష్టి జరిగిపోయి భర్త కోపం వచ్చింది అనుకోండి అంటే నేను కాల్చేశాను నువ్వు పుట్టిస్తావన్నమాట మళ్ళీ శరీరం అనమాట ఇదా నీ పాతివృత్యం ఇదా నా పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమ అన్నాడు అనుకోండి శంకరుడు ఎలా అందుకని ఆవిడ శరీరం ఇవ్వలేదు మన్మధుడికి నీకు శరీరం ఉండదు శరీరం ఉంటే సంతోషం ఎవరికి రతీదేవికి ఆయన భార్యకి ఆవిడ ఆయన కనబడితే సంతోషం మీకు నాకు మన్మధుడు కనపడితే సంతోషం ఏమిటి కనపడకపోతే సంతోషం ఏమిటి కావలసింది ఏమిటంటే బాణాలు పడుతుంటే తలు సృష్టి నడుస్తూ ఉంటుంది కనపడి వేస్తే ఎంత కనపడకపోతే వేస్తే ఎంత రెండింటి వల్ల ఫలితం ఒకటేగా కాబట్టి మిగిలిన వాళ్ళకి కనపడవు ఒక్క రతీదేవికి కనపడుతూ ఉంటాం ఇప్పుడు రతీదేవి సంతోషించింది పరమశివుడు సంతోషించాడు నేను కాల్చేశాను ఆవిడ ఇవ్వలేదుగా శరీరాన్ని కానీ సృష్టి కొనసాగాలిగా కాబట్టి మరి ఇవ్వాలి కదా కాముడు లేకపోతే ఎలా సృష్టి కాబట్టి అనుగ్రహించింది సంతోషించాడు ఆవిడ దూరదృష్టికి ఇప్పుడు భర్త యొక్క అనురాగాన్ని పొందింది కాముణ్ణి బతికించింది సృష్టి జరిగేటట్టు చేసింది చేసి అంబికయై ఈ లోకములన్నిటినీ ఆవిడ సృజించి ఈ పరంపర కొనసాగేటట్టు చేస్తోంది మాతృత్వం ఇస్తూ కాబట్టి ఆవిడ అంబిక ఆయన నాథ అంబికానాథ అందుకుని తల్లిదండ్రులు అయ్యారు అయితే ఇక్కడ ఒక చమత్కారం వస్తుంది మరి పోషణ ప్రతి తల్లి కడుపులో పురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడు మొగ్గ ఉంటుంది ఓ మల్లెమొగ్గు ఉందనుకోండి ఇంత చిన్ని మల్లెమొగ్గ వస్తుంది మొదట ఆ చిన్ని మల్లె మొగ్గని మీరు సువాసన మల్లె మొగ్గలో ఉండాలి కదా అని చెప్పి మీరు ఇలా తుంపేసి బాగా రెక్కలు విప్పేసి చిన్న మల్లె మొగ్గలో వాసన చూశారనుకోండి పసరిక కంపు ఉంటుంది సువాసన ఉండదు ఆ మల్లె మొగ్గే ఇంకొక వారం రోజులు పోయిన తర్వాత సాయంకాలం తనే విచ్చుకుందనుకోండి మీరు వెళ్ళి వాసన చూడక్కర్లేదు మీరు మేడెక్కుతుంటే వాసన వస్తుంది ఇతపూర్వం మల్లె మొగ్గలో లేని సువాసన వారం రోజుల తర్వాత విచ్చుకున్న మల్లె పువ్వులోకి వచ్చినట్టు కన్నెపిల్లగా ఉన్నప్పుడు వెళ్ళి ఎవరైనా సరే పొద్దున నీకు పిల్లలు పుట్టినప్పుడు తెలిసేస్తుంది లేవే అంటే చీ నా నాకు పిల్లలు ఏంటి అంటుంది నిజంగా తన కడుపున ఇలా పిల్లాడో పిల్లో పుట్టింది అనేటప్పటికి విచ్చుకున్న మల్లెపువ్వులో సువాసనలా నా మాటలు కావు పాల్కురికి సోమనాథుడి మాటలు చెప్తున్నాను నేను విచ్చుకున్న మల్లెపువ్వులోని సువాసనలా ఆమెలో పాలు స్రవిస్తాయి అది అమ్మవారు ఆ తల్లి అనుగ్రహమే సృష్టి నిలబడేటట్టు సృష్టి పెరిగేటట్టు చేస్తోంది ఇలా చెయ్యగలిగిన సమర్థురాలు ఆవిడ పోషణ భారం కూడా అలాగే స్వీకరిస్తుంది సమస్త ప్రపంచానికి ఆవిడే పోషిస్తుంది ఎలా పోషిస్తుంది ఆహారము ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా అండి కేవలము సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరి వల్లే ఆహారం వస్తుంది పచనము అగ్నిహోత్రం వల్ల అవుతుంది ఒకవేళ పచనం చేసే ఆహారం మీకు దొరకకపోయినా ఒక్కొక్కసారి వండుకోవడానికి అవకాశం లేదు సున్నా డిగ్రీల కన్నా కూడా తగ్గిపోయింది ఉష్ణోగ్రత మీకు పొయ్యి కూడా వెలగదు కానీ బ్రతకవచ్చు ఎలా బ్రతకవచ్చు ఓ యాపిల్ పండు తినేసి బతికేయచ్చు కాశిన్ని పాలు తాగి బతికేసేయచ్చు ఇన్ని గింజలు తిని బతకచ్చు నాలుగు బాదం పప్పులు తిని బతకవచ్చు అగ్నిహోత్రంతో పచనం చేసిన పదార్థం దొరకనప్పుడు కూడా బతకవచ్చు కానీ సూర్యచంద్రులు లేకపోతే మాత్రం ఆహారం లేదు ఎందుకో తెలుసా అండి సమస్తమైన వృక్షములు కిరణజన్య సంయోగక్రియతోటే ఆహారాన్ని తయారు చేస్తాయి ఆకులు కాయలు పళ్ళు అన్నీ ఇవన్నీ సూర్యుడి వల్లే వస్తాయి సూర్యుడు తయారు చేసిన ఆహారంలోనే వ్యాధి కూడా వస్తుంది మీరు తినకూడని తిన్నారనుకోండి వ్యాధి వస్తుంది లోపల శరీరం దాన్ని అంగీకరించకపోతే ఇప్పుడు ఆ వ్యాధిని తగ్గించేది ఎక్కడి నుంచి వస్తుంది చంద్రుడి యొక్క కిరణములలోంచి ఓషధులు ప్రకాశిస్తాయి ఆ ఓషధి తింటే వ్యాధి ఉపశమిస్తుంది ఇప్పుడు సూర్యచంద్రుల వలన ఈ జగత్తంతా బతుకుతోంది సూర్యచంద్రులిద్దరినీ అమ్మవారు తాటంక భూత తపనోడు ఉపమండల చివి తాటంకములుగా పెట్టుకుని ఈ లోకాన్నంతటిని ఆవిడ పోషిస్తోంది ఆవిడ పోషకర్త కాదు కాదు ఆమెని నమ్ముకున్నటువంటి పరమభక్తులైన వారికి అన్నానికి లోటు రాకుండా ఆవిడ కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతుంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అందుకే అమ్మవారి యొక్క స్వరూపాల్లో అన్నపూర్ణేశ్వరి అవతారం అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నది కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవారు దక్షిణ దేశంలో భగవాన్ రమణుల యొక్క అంతేవాసి ఆ కావ్యకంఠ గణపతి మునికి ఒక తమ్ముడు ఉండేవాడు ఆ తమ్ముడు ఈయన కలిసి అరుణాచలం వెళ్ళారు ఒకసారి అరుణాచలం వెడితే ఆ రోజు ఏకాదశి దేవినవరాత్రుల్లో రాత్రి అయింది ఈయన దగ్గర చిల్లిగవ్వలేదు ఆ తమ్ముడేమో అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి ఎనయ ఆకలి అని గొడవ బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి కనపడ్డ ప్రతి ఇంటి ముందు నిలబడే అమ్మ తమ్ముడు ఏడుస్తున్నాడమ్మా కొంచెం అన్నం పెట్టండమ్మా అని అరుస్తున్నారు కావ్యకంఠ గణపతి ముని అందరూ అన్నారు అన్నం లేదయా ఇవాళ ఏకాదశి ఉపవాసం అన్నారు దీడు ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకైనా అన్నం వాళ్ళు లేరా అనుకుంటూ ఆయన ఇంకా తమ్ముడు ఏడుపు చూడలేక భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అమ్మవారిని ఒక శ్లోకం జరిపారు చదువుతూ వెళ్ళిపోతున్నారు ఆ అరుగు మీద పడుకున్న బ్రాహ్మడు బ్రాహ్మణుడు గభాలన లేచి అన్నాడు ఏమండి మీరు అన్నం కోసం తిరుగుతున్నారా అన్నాడు అవును అన్నారాయన అయ్యా ఎంత అదృష్టం నా భార్యకి ఒక వ్రతం ఉంది ఏకాదశి నాడు నోము చేసి సాయంకాలం ఇద్దరు బ్రాహ్మణులకి ఔపోసలు వడ్డిస్తుంది ఎవ్వరూ దొరకలేదు యాత్రికులు కూడా దొరకలేదు ఇవాళ ఆఖరికి మా ఆవిడికి అన్నం లేదు నాకు అన్నం లేదు అన్నీ వండుకుని ఇలా పడుకున్నాం రండి రెండని లోపలికి తీసుకెళ్ళాడు అమ్మయ్యా అని కావ్యకంట గణపతి మునికి ఏకాదశి వ్రతం ఉండేది ఆయన భోజనం చేసేవారు కాదు ఇద్దరు ఉంటే తప్ప ఆవిడికి నోము సిద్ధించదని ఆయన కూడా స్నానం చేసి మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు ఆవిడ పార్వతీదేవి నడిచొచ్చినట్టుగా నడిచొచ్చి ఆనాడు కాశీపట్టణంలో వ్యాస మహర్షికి అన్నపూర్ణం అన్నం పెట్టినట్టు అన్నం పెట్టింది చక్కగా ఇద్దరు కడుపు నిండా అన్నం తినేశారు ఆవిడ కొంత ద్రవ్యాన్ని పెట్టి తాంబూలం ఇచ్చింది ఈ తాంబూలాలు తీసుకుని ఇద్దరూ కడుపు నిండా భోజనం చేసి అని అమ్మ భుక్తాయాసం ఎక్కడికి వెళ్ళలేమో అరుగు మీద పడుకుంటా ఉన్నారు పడుకోండి ఇద్దరు బట్టల మూటలు తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోయారు మరునాడు తెల్లవారుధిని ఇద్దరికి ఒక్కసారి తెలివి వచ్చింది ఇద్దరూ లేచి నిన్న రాత్రి మనకి అన్నం పెట్టిన అమ్మకు నమస్కారం చేసుకుందాం మహా తెల్ల అన్నం పెట్టిందని చూశారు ఆ ఇల్లు లేదు వాళ్ళిద్దరూ పడుకున్న అరుగు అక్కడే ఉంది వాళ్ళకి రాత్రి ఆవిడ ఇచ్చినటువంటి తాంబూలాలు అందులో డబ్బు ఉంది ఇల్లు లేదు ఇల్లుకు బదులుగా వినాయకుడి గుడి ఉంది వాళ్ళ గుడి అడుగు మీరు పడుకుండ కావ్యకంఠ గణపతి ముని జీవితంలో యథార్థంగా జరిగింది అరుణాచలంలో ఈ సంఘటన అలాగే ఆయనకి వేరొక పర్యాయం తమ్ముడికి అన్నం పెట్టడానికి కూడా ఏమీ లేక ఆయన బాధపడుతున్న రోజుల్లో ఆయన ఇంకా ఎవరిని అడగలేక ఆ దారిద్ర్యానికి బాధపడి తమ్ముడి ఆకలి చూడలేక ప్రతిరోజు హరస్తుతి అని ఒక శ్లోకం రాసుకుని అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి దేవాలయం ముందు నిలబడి శ్లోకం చెప్పేవారు చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుండేవారు శా ఈ కృత్తికా నక్షత్రం కార్తీక పౌర్ణమి వస్తోంది ఇంకొక రెండు రోజుల్లో పౌర్ణమి వస్తుందనగా ఆయన ఆ హరస్థుతి పూర్తి చేశారు హరస్తుతి శ్లోకాలన్నీ చదువుతున్నాను అని చెప్పారు గుళ్ళో శ్రీమంతులు బ్రాహ్మణులు సంస్కృత పండితులు అందరూ వచ్చారు ఆయన అన్నం పెట్టి శంకరా అని ఏడుస్తూ శ్లోకాలు చదువుతున్నారు ఆ శ్లోకాలు విని అర్థం కాని వాళ్ళు కూడా ఎందుకో ఏడిచేశారు ఆ రోజున అరుణాచలంలో అంత ఆర్తితో చదివారు ఆయన హరస్తుతి ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి అరుణాచలంలో ఉన్న శ్రీమంతులందరూ కావ్యకంఠ గణపతి మునికి క్షమార్పణ చెప్పి మీ వంటి మహానుభావుడికి అన్నం దొరక్క బాధపడడం మాకు చాలా బాధగా ఉంది మేము ఎందుకు ఇన్నాళ్ళు చూడలేదో తెలీదు మిమ్మల్ని ఉత్తరక్షణం అరుణాచల సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పదవిలో నియమిస్తున్నాం మీకు ఇంత జీతం ఇస్తున్నాం మీరు ఇక్కడే ఉండండి అన్నారు విరిపోయిందంటే ఆయన కష్టం అమ్మవారు సమస్త జీవులకు అన్నం పెడుతుంది అన్నం పెట్టడం అంటే అలా ఇలా ఉండదండి కేరళలో ఇప్పటికీ అన్నపూర్ణి ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయం దగ్గరికి పోలీసులు వెళ్తారు అది విచిత్రం ఎందుకని అంటే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వచ్చిన వాళ్ళందరికీ అన్నాలు పెట్టేసి మిగిలినటువంటి పదార్థాలు పప్పు కూర పచ్చడి పులుసు పులిహార పొంగలి లడ్లు అన్నీ పట్టుకుని గంగాళాలతో దేవాలయానికి ఇంచుమించుగా ఒక మైలు దూరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొదల దగ్గరికి తీసుకెళ్లి ఆ పొదల్లో ఈ పదార్థాలన్నీ పెట్టి వచ్చేస్తారు అర్చకులు గజ దొంగలు బయటికి రావడానికి భయపడేవాళ్ళు రక్షక భటులు పట్టుకుంటారేమోనని ఎక్కడో ఉండి అన్నం దొరక్క చచ్చిపోతామని భయం ఉన్నవాళ్ళు ఆ పొదల దగ్గర ఉంటారు ఈ అన్నం అక్కడ పెట్టి వచ్చేస్తే వాళ్ళు రాత్రి అన్నం తింటారు అక్కడ మాత్రం రక్షక భటులు కూడా పట్టుకోరు వాళ్ళ అన్నం తినేస్తే ఆ మిగిలిన ఖాళీ గుండిగలు మరునాడు తెల్లవారుజాముని తీసుకొచ్చేస్తారు అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణి గొప్పతనం ఏమిటంటే మామూలుగా వీడికి పెట్టచ్చా అని కూడా ఉండదు అన్నం పెట్టడమే లక్ష్యంగా పెట్టేస్తుంది అందుకే చూడండి దొంగతనం చేసే కొడుకైనా సరే రాత్రి గోడ గోడదూకొచ్చామ్మా అకలేస్తోందమ్మా అంటే మాత్రం అమ్మ అన్నం పెట్టకుండా ఉండదు అదే అన్నపూర్ణి లక్షణం అదే అంబిక అమ్మవారి ఎందు ఈ లక్షణం లేకపోతే ఈ లోకము లేదు అది అంబిక అన్న మాటకు అర్థం అయితే మీరొక్క మాట పట్టుకోవాలి బాగుందండి మీరు చెప్పేది ఆవిడ ఈ సృష్టికి కారణమైంది ఆవిడే అన్నం పెడుతోంది ఆవిడే శంకరుణ్ణి తీసుకొచ్చి తండ్రిగా కూర్చోపెట్టింది ఇదంతా బాగుంది కానీ అలా కూర్చోపెట్టడం వల్ల అన్నం పెట్టడం వల్ల మేము గతి తప్పిపోయామే మేము ఈశ్వరుణ్ణి చేరుకోవట్లేదు మేము మార్గాన్ని తప్పిపోయి రెండిటి చేత మేము అయిపోయాం కామము క్రోధము ఇవి రెండు ఉంటాయని మీరు అనుకోక్కర్లేదు కోరిక కోరిక తీరకపోతే కోపం కోరిక తీరితే సంతోషం కోరిక ప్రధానం ఈ రెండిటిలో జీవితాలు వెళ్ళిపోతున్నాయి దీనివల్లనే కిందకి 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 పడిపోతున్నాడు పాశము అని ఒక మాట పాశం ఏం చేస్తుందంటే కట్టేస్తుంది కట్టేదాన్ని పాశం అంటారు యమ పాశము అంటే యమధర్మరాజు కట్టేసి జీవుణ్ణి లాగేస్తాడు ఆశాపాశము ఆశ కట్టేస్తుంది ఊపిదాన్ని కథల్ని వదిహ వీటిని పాశములు అంటారు అమ్మవారు ఏం చేస్తోంది అందుకే ఆవిడ ఆవిడ యొక్క వైభవం అంబికగా ఇదే ఆవిడ గొప్పతనం అందుకే అమ్మవారి ఆరాధన చేసిన వాళ్ళందరూ శివుణ్ణి చేరుతారు ఏం చేస్తుందో తెలుసా అండి లోకంలో చూడండి తల్లి పిల్లల్ని కొద్ది రోజులు పెంచుతుంది పాలిచ్చి వాడు అనుకుంటాడు అమ్మ తప్ప వాడికి ఇంకా లోకం తెలియదు ఆవిడ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి మీ నాన్నగారు అయిన అమ్మ నువ్వను కానీ ఆయన్ని మాత్రం నాన్నగారు మీరను నేను కూడా ఆయన్ని ఎవండి అంటాను నువ్వు ఎంత ఆప్యాయత అయినా ఏమండి అంటాను నువ్వు కూడా నాన్నగారండి అనాలి నీకు నాకు ఆయనే గతి అని తండ్రిని పరిచయం చేస్తుంది అలా ఆవిడ కూడా శంకరుల్లోకి కలిపేస్తుంది కలపడానికి ఆవిడ చేసే చమత్కారం ఏమిటో తెలుసా అండి ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే భక్తి లేనివాణ్ణి మాయలో తిప్పుతుంది ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే భక్తి కలిగిన వాడిని శివుల్లో కలుపుతుంది ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే మన్మధుడు మళ్ళీ ఆయుధాలు ప్రయోగించకుండా రక్షిస్తుంది ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే పరమశివుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి పక్కన కూర్చోబెడుతుంది నాలుగు ప్రయోజనములు సాధిస్తుంది ఇది ఆవిడ గొప్పతనం అందుకని ఆవిడ అంబికా